పోలీసు బాస్గా గౌతమ్ సవాంగ్ ఉన్న రోజుల్లోనే తెలుగుదేశం వర్గాలు చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రతిపక్ష పార్టీలు తమ ప్రాథమికమైన డ్యూటీలాగా భావిస్తాయి. గాని సవాంగ్ డీజీపీగా ఉండగా అలాంటి ఆటల్లో అతి చేసినప్పుడల్లా ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం విషం చిమ్మడానికి ప్రయత్నించిన అనేక మంది కటకటాలు లెక్కపెట్టారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, పోరాటాల పేరుతో రాజకీయ డ్రామాలు నడిపించడానికి ప్రయత్నించిన వారు కూడా అనేకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసు ఆంక్షలు వారికి చాలా చేదుగా, కఠినంగా అనిపించాయి. అలాంటి వారందరూ కూడా ఇప్పుడు రాష్ట్రంలో పోలీస్ బాస్ మార్పిడితో మరింతగా బెంబెలెత్తుతున్నారు. కానీ టీడీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒకటుంది, పోలీస్ బాస్గా ఎవరున్నారనేది ప్రియారిటీ ఎన్నడూ కానీ కాదు. తమ ఓవర్ యాక్షన్ తగ్గించుకోవడం వారు మానుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నారు గనక ప్రభుత్వ పనితీరులోని లోపాల గురించి నిర్మాణాత్మక, క్రియాశీలమైన విమర్శలు ఎన్ని చేసినా పర్లేదు. అలా కాకుండా విషం చిమ్మడానికి, బురద చల్లడానికి ప్రయత్నిస్తేనే తేడా వస్తుంది. అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వ్యతిరేక నిరసన దీక్షలు చేయడానికి విశాఖ వెళ్లిన సందర్భంలోనూ చేదు అనుభవం ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఏ మూల ఏం జరిగినా తెలుగుదేశం కార్యకర్తల అతి వ్యవహారాలకు పోలీసులు మూకుతాడు వేసినా చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద విరుచుకు పడిపోతుండేవారు. ఎక్కడ ఏ గొడవ జరిగినా చివరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసే తప్పుడు పనులు, నేరాల మీద చర్యలు తీసుకున్నా కూడా చంద్రబాబు నోరేసుకొని పడిపోయేవారు. ట్విట్టర్లో ఎడాపెడా ట్వీటేవారు. కలం పుచ్చుకొని ఓ లేఖాస్తరాన్ని సంధించి దాన్ని గౌతమ్ సవాంగ్ మీదకి ప్రయోగిస్తూ ఉండేవారు. మరో రకంగా చూసినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ దళాలు సాగించే విష ప్రచారాలను అడ్డుకోవడానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా, కట్టడి చేసినా అలాంటి ప్రచారాలు యథేచ్ఛగా పచ్చ సోషల్ మీడియా వేదికల మీద సాగుతూనే వచ్చాయి. మొత్తానికి గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం దళాలు భయపడుతున్నది కూడా అదే. తమను కట్టడి చేయడానికి ఎంతో ప్రయత్నించినా గౌతమ్ సవాంగ్ మీదనే సీఎం జగన్ వేటు వేశారు. మరి కొత్తగా వచ్చే పోలీస్ బాస్ అంతకంటే కఠినంగానే వ్యవహరిస్తాడు కదా. ఇలాంటి విష ప్రచారాల విషయంలో ఏమాత్రం తోక జాడించినా కత్తిరించేస్తారేమో అనే భయం తెలుగుదేశం వర్గాలను వెంటాడుతోంది.